రెడ్డి విచారణ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ మాట్లాడడం సరికాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకెళ్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, నిజాయితీ మారుమేరుగా మచ్చలేని వ్యక్తి, ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. నరసింహారెడ్డి విచారణ కమిషన్ రద్దు చేయాలంట. అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు పోయి అమెరికాలో దాచుకుంటే మన నేను ఆధారాలతో దాచుకుంటున్నా. హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ ఆయన ఇండియాకు నువ్వు వస్తే మేమందరం జైలుకే పోవాలన్నావు. ఆ ఫోన్ ట్యాపింగ్ అందరూ ఉన్నాయి, నాయి కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది. అలా సంతోష్ వినోద్ కుమారు, సంతోష్ రావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎంపీసీ ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన కేటీఆర్ కేసీఆర్ ఒప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా? నేను నాకు ఆధారాలు తెలుసు, వారు ఎవరెవరితో మాట్లాడుతూ నేను సంగతి తెలుసు. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు, ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ ఆ ప్రణితిరావు భుజంగరావు ఇప్పటికే అన్నీ చెప్పాను. మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసినామని ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు, అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచారణ కమిషన్ వేసి జైల్లోకి పోతున్నాం తెలుసు. 10-15 వేల కోట్లు తిన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యే ఉన్నా ఎంపీకి ఉన్నా అన్ని లెక్కలు తీస్తాను నేను, అది బయట పెట్టాం మేము. అందుకని ఇవాళ విచారణ కమిషన్ రద్దు చేయమన్నాడంటే అందరు నవ్వుతుండ్రు. ఎందుకు చూసుకొని తినాలి, ఎందుకు విచారణ భయపడాలి? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా, ఎంపీగా ఉన్నా, నేను చెప్తున్నాను నువ్వు సిట్టింగ్ జరుగుతున్నావు ఎంక్వైరీ నా మీద.